नमस्ते, वेलकम टू विनूत्न टीवी। पूरी जगन्नाथुनी रथयात्रकु संबंधिंचिन आसक्तिकर विशेषालनु ई रोजु तेलुसुकुंदां। पुराणाल प्रकारं प्रस्तुतं पूरीलोनुन्न आलयान्नि गंग वंशीयुडैन अनंत चोलुडु निर्मिंचाडट। अंतकुमुंदु ब्रह्मांड स्कंद पुराणाल प्रकारं उज्जयिनि पालकुडैन इंद्रद्युम्नुडु ई आलयान्नि निर्मिंचारनि अंटुन्नारु। मूडु कोत्त रथालनु प्रति एटादि रथयात्र कोसं तयारु चेस्तारु। पूरी जगन्नाथुनि रथानिकि 16 चक्रालुंटायि। रथयात्रलो श्रीकृष्णुडु बलरामुडु सुभद्र विग्रहालनु पूरी वीधुल्लो ऊरेगिस्तारु। नंदिघोष अनि जगन्नाथ रथान्नि अंटारु। 45 अडुगुल एत्तुन ई रथं 16 चक्रालतो मिगता रेंडिटिकन्ना पेद्ददिगा उंटुंदि। ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు। బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు। దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి। ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు। సుభద్రాదేవి రథం పద్మధ్వజం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి। ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు। రథయాత్రకు ముందు బంగారు చీపురుతో నేలను శుభ్రం చేస్తారు। చేరా పహార అని ఈ సాంప్రదాయానికి పేరు। సాక్షి గోపాల మందిరాన్ని సందర్శిస్తేనే పూరి యాత్ర దర్శన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం। హిందువులతో పాటు జైనులు అలాగే బౌద్ధులు కూడా ఈ పవిత్ర క్షేత్రానికి వస్తారు। పూరి శక్తిపీఠం కూడా, ఇక్కడ విమలాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు। ఆషాఢ శుద్ధ విదియ పూరి క్షేత్రంలో పండుగ రోజు।